हेलो व्यूवर्स प्रस्तुत मन तो प्रमुख दर्शक वी समुद्र उदा प्रस्तुत सिनेमा इंडस्ट्री वरवड़ ये विधा उंशाल संबंध कुटुंब नेपथ्यालु कुटुंब सेंटिमेंट तो सिनेमालु तीयाली अंटे मुंदुगा गुर्तोच्चे पेरु वी समुद्र अलांटि व्यक्ति गत कोद्दी रोजुलुगा ఎందుకు సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నారు ఆయన తదుపరి సినిమా ఎప్పుడు రాబోతుంది అనే అంశాలకు సంబంధించి ఆయనతోనే మాట్లాడదాం ప్రస్తుతం న్యూస్ 18 తో బి సముద్ర గారు ఉన్నారు సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ సార్ ఎలా ఉన్నారు సార్ హ్యాపీ బాగున్నాను సార్ 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 ముఖ్యంగా మీ మీ పేరు వినగానే ఫస్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటి సముద్ర అనే పేరు ఏంటి అనే డౌట్ వస్తుంది సార్ ఈ ఈ పేరు పెట్టడానికి గల బ్యాక్ గ్రౌండ్ కొంచెం మాకు చెప్పగలుగుతారా ష్యూర్ ష్యూర్ సార్ ఏంటంటే మా మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఆమె సముద్ర స్నానానికి వస్తానని మొక్కుకొని సముద్ర స్నానానికి కార్తీక పౌర్ణమికి వెళ్ళకపోయింది వెళ్ళకపోతే అప్పుడు మా నేను పుట్టాను పుట్టినాక మా నాకు పేరు పెట్టాలని చూస్తున్నారు మా అమ్మోళ్ళు అప్పుడు పేరు పెట్టమంటే మా అమ్మమ్మని సముద్రం వచ్చి ముంచేసినట్టు మళ్ళీ ఇలా కల వస్తుంది అనమాట ఆమెకి కల వస్తున్నసరికి అయ్యో నేను ఇలా మొక్కుకున్నాను సముద్రానికి కాబట్టి నన్ను ఇట్లా సముద్రం ముంచేస్తా ఉంది కల వస్తుంది నాకు ఇట్లా నేను అబ్బాయికి మాత్రం సముద్రరావు అని పేరు పెట్టాలని చెప్పి అట్లా పెట్టారు నాకు అర్థమైంది అది మీ పేరు వెనకాతల బ్యాక్గ్రౌండ్ సో మా వ్యూవర్స్ కూడా అర్థమై ఉంటుంది అసలు వి సముద్ర అనే పేరు వెనకాతల ఏం జరిగింది అనేది సార్ ముఖ్యంగా మీ సినిమాల్లోకి వస్తే కుటుంబంలో ఉన్న సెంటిమెంట్లు భావోద్వేగాలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలు వీటికి సంబంధించి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీటి చుట్టూనే మీ సినిమాలు తిరుగుతూ ఉంటాయి శివరామరాజు కావచ్చు సింహరాశి కావచ్చు ఇలాంటి సినిమాలన్నీ కుటుంబ నేపథ్య సినిమాలు అయితే ఆ సినిమాలన్నిటికీ అప్పట్లో చాలా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు అలాంటి సినిమాలు ఇప్పుడు మీ పోటీ వాళ్ళు ఈ ఈ టైంలో తీస్తే వర్కౌట్ అవుతుంది అంటారా సార్ డెఫినెట్గా సార్ ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ అనే వాళ్ళకి తీసేటప్పుడు ఒక సొసైటీ పట్ల ఒక భావన ఉండాలి ఆ భావన ఏంటంటే మనం ఈరోజు సొసైటీలో ఎలా ఉంది ఏం మిస్ అవుతున్నారు మనం ఏం తెలియచేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నోళ్ళు తీసుకునే డెసిషన్స్ అనమాట అప్పుడు నేను సింహరాశి తీసినప్పుడు ఏంటంటే అమ్మ గురించి చెప్పాలనుకున్నా ఫస్ట్ అమ్మ అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ గ్యారంటీ నాకు మొదటి సినిమా మంచి హిట్ అవుతుంది తర్వాత అమ్మ గురించి అంత గొప్పగా చెప్పాలని చెప్పేసి చేశాను అనమాట అది చాలా మంచి సక్సెస్ అయింది అమ్మ గురించి ఆ తర్వాత శివరామరాజు చాలా పెద్ద హిట్ అయింది అది కూడా ఏంటి ఆ సినిమా ఒక ఫ్యామిలీ చూసి విడిపోయిన కుటుంబాలు కలిసిపోయి ఆ సినిమా వల్ల అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉంటుంది అని చెప్పిన సినిమా అది అందులో మంచి డైలాగ్ అండి అంటే ఒక భార్యను మనం సెలెక్ట్ చేసుకుంటాం స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకుంటాం కానీ మనకి అమ్మ నాన్నని సోదరుల్ని సిస్టర్ని వీళ్ళందరినీ భగవంతుడు డిసైడ్ చేస్తాడు అది రక్త సంబంధం అంటే అని చెప్పిన సినిమా శివరామరాజు దాని తర్వాత ఏంటి నేను అమ్మ గురించి చెప్పాను ఫ్యామిలీ గురించి సిస్టరు బ్రదర్స్ గురించి చెప్పాము కానీ తర్వాత చెప్పాల్సింది ఏంటి రైతు గురించి అప్పుడు రైతు గురించి నేను టైగర్ హరిచంద్ర ప్రసాద్ టైగర్ హరిచంద్ర ప్రసాద్లో రైతుల గురించి చెప్పాలని చెప్పేసి ఆ సినిమా చేసి అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట కానీ రైతుకి ఈరోజు కూడా ఎవరు ఏ గవర్నమెంట్ న్యాయం చేయట్లేదు అంటే ఆ సినిమాలో మీరు సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను సారీ అండి ఆ సినిమాలో మీరు లేవనెత్తిన పాయింట్లు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలకు కూడా సమాధానం చెప్పలేని పాయింట్లు మీరు లేవనెత్తారు అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది సార్ అంటే రైతులకు సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయి అని టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ చేస్తున్నప్పుడు మీరు ఏమైనా స్టడీ చేశారా గ్రౌండ్ లో తిరిగారా రైతులతో మాట్లాడారా ఇలాంటి ప్రణాళిక ఉంటే రైతులకు బాగుంటుంది అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది చేసామండి ఎందుకంటే నేను తీసుకున్న పాయింట్ తర్వాత ఆ సినిమాలో హరికృష్ణ గారు కూడా సముద్ర నాన్నగారు అందరికీ నేను అందరమైన సినిమాలు చేశాను ఎన్టీ రామారావు గారు కానీ రైతుల గురించి రైతుల కోసం నేను కరెక్ట్గా ఒక సినిమా చేయలేకపోయాను అది నాకు మిగిలిపోయిందని రామారావు గారు హరికృష్ణ గారు తనేవాళ్ళు అంట అప్పుడు హరికృష్ణ గారు కూడా నేను ఇలా చెప్పగానే ఆయన కూడా అవును సముద్ర నాన్నగారు ఇలా నా దగ్గర అన్నారు మనం చేద్దాం ఇది అని చెప్పి హరికృష్ణ గారు మేమిద్దరం అనమాట అలాగే ఆ ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు
మేమందరం రైతు నాయకులతోటి డిస్కస్ చేసి రైతు నాయకుల దగ్గర చాలా మందిని కలిసాం. చాలా మందిని కలిసి రైతుల సమస్యలు ఏంటి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి అసలు లైఫ్ లాంగ్ ఎట్లా వీళ్ళకి ఒక సాల్వేషన్ చేయాలి, ఏం చేస్తే జరుగుతుందని చెప్పి చాలా రీసెర్చ్ చేసి, అప్పుడు మన పోసాని కృష్ణమురళి గారు ఆ సినిమాకి రైటరు, డైలాగ్ రైటర్స్ పరశూర్ బ్రదర్స్, అలాగే దాసరి గారితో ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళతోటి డిస్కస్ చేసి, వాళ్ళ సైడ్ వాళ్ళు మా సైడ్ మేము అందరూ రైతు నాయకులతోటి చాలామందితో రీసెర్చ్ చేసి ఈ హరిచంద్ర ప్రసాద్ని ఆ విధంగా రూపుదిద్దామన్నమాట. రూపుదిద్ది దాన్ని అలా చేసుకొచ్చాం. అలాగే ఆ సమస్య. ఓకే సార్, ఇంకొక విషయం చెప్పండి నాకు, అంటే నాకనే కాదు కొంతమందికి సినీ అభిమానులకి మిమ్మల్ని చూస్తే కోడి రామకృష్ణ గారి స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ బొట్టు కావచ్చు, ఆ వ్యవహారం కావచ్చు, ఆ మాట్లాడే తీరు కావచ్చు. అంటే ఏంటి సార్, అంటే మీకు కోడి రామకృష్ణ గారికి ఉన్న సంబంధం గురించి కొంచెం చెప్పగలుగుతారా? కోడి రామకృష్ణ గారు మహాదర్శకుడు. ఆయన మాకు ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో 100 సినిమాలు పూర్తి చేసిన దర్శకుల్లో మన దాసరి నారాయణరావు గారు 150 సినిమాలు, కె రాఘవేంద్రరావు గారు 100 క్రాస్ అయిపోయారు, ఆయన కూడా 105 ఏమో చేశారు. ఆ తర్వాత కేఎస్ఆర్ దాస్ గారు, ఆయన 100 సినిమాలు చేశారు. 4వ దర్శకుడు, 100 సినిమాలు చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ గారు, ఆయన కూడా 120 దాటారు కోడి రామకృష్ణ గారు. కానీ గొప్ప దర్శకుడు అండి, కథ కథ పట్ల ప్రతి ఏ సినిమా ఇవ్వండి అద్భుతంగా చేయగలిగే దర్శకుడు కోడి రామకృష్ణ గారు. అట్లాగా నన్ను కోడి రామకృష్ణ గారితో తీసిన నిర్మాతలందరూ కూడా నన్ను అప్రోచ్ అయ్యారు, నువ్వు కూడా కోడి తర్వాత మా కోడిలా కనపడుతున్నావు అని చెప్పేసి. అట్లాగా నాకు కూడా మంచి సబ్జెక్టుల పట్ల కానీ, అన్నిటి పట్ల, సీజీ గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా మంచి అవగాహన, సబ్జెక్టు పట్ల మంచి ఉన్నాయి. అందుకే నేను కూడా ఒక ముద్ర అంటూ నా మీద లేదండి, మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, లవ్ స్టోరీలు, యాక్షన్ సబ్జెక్టులు, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, ఇట్లాగా ముఖ్యంగా ఈ జోనర్ అని మీకు చెప్పడానికంటూ లేదండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మాత్రమే తీయగలుగుతారు అనేది లేదు, అన్ని అన్ని జోనర్స్ లోనే మీరు సినిమాలు తీశారు. అవునండి, అన్ని జోనర్స్ తీసి, అనుష్కతోటి పంచాక్షరి, ప్రియామణితోటి చండి, మన భూమికతో మల్లికా, ముఖ్యంగా రాజశేఖర్ గారు చాలా లో టైమ్ లో ఉన్నప్పుడు మీరు ఒక మంచి సినిమా ఇచ్చారు, ఎవడైతే నాకేంటి అనేది. ఆ సినిమాతో మేము టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అప్పుడే మీలో సమాజం పట్ల ఉన్న కసిని మేము చూసాం. ఎవడైతే నాకేంటి సినిమాతో రాజకీయాల మీద మీకున్న కసిని కూడా మేము చూసాం. అయితే ఆ సినిమా ఏ విధంగా స్టార్ట్ అయింది రాజశేఖర్ గారు తర్వాత? అంటే రాజశేఖర్ గారు చాలా లో టైమ్ లో ఉన్నారు, ఆయనకు ఒక హిట్ లేదు, చాలా రోజులుగా స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో మీరు ఒక్క సినిమా ఇచ్చారు, ఆ సినిమాతో మళ్ళీ రాజశేఖర్ గారు పుంజుకున్నారు, ఎలా అనిపించింది అండి ఆ సినిమా మీకు? అయితే నేను సింహరాశి చేసిన తర్వాత రాజశేఖర్ గారు మనం మళ్ళీ కాంబినేషన్ లో చేయాలని చెప్పేసి రాజశేఖర్ గారు ఒక 4-5 కథలు వినిపించారు, ఆయనకి నచ్చినాయి రీమేక్ సినిమాలు వినిపిస్తే. నాకు నచ్చలే ఆ కథలు, నచ్చకపోయేసరికి సముద్ర నాతో చేయటం ఇష్టం లేదేమో, సముద్ర ఏది చెప్పినా నచ్చలేదు అంటున్నారని ఆయన ఫీల్ అయ్యారు. కానీ ఏంటంటే వాస్తవంగా నాకు రాజశేఖర్ గారు అంటే చాలా రెస్పెక్ట్, ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా చేసిన హీరో, నాకు సముద్రకి ఫస్ట్ సాన్స్ ఇవ్వండి అని చెప్పింది కూడా రాజశేఖర్ గారు, ఆర్బి చౌదరి గారికి. అట్లాగే రాజశేఖర్ గారి మీద నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అభిమానం ఉంటుంది ఆయన మీద. అయితే రాజశేఖర్ గారు అలా అనుకున్నాక సరే ఫైనల్గా ఈ సినిమా పంపిద్దాం, ఇది ఒక మలయాళం రీమేక్ అనమాట, ఇది చూసి చెప్పమనేసరికి ఇది చూసి నేను రాజశేఖర్ గారితో ఇది ఇది కరెక్ట్, ఈ సినిమా నేను చేస్తాను కానీ 60% చేంజ్ చేయాలి అన్న. అంటే అంటే అదేంటి అన్నాడు. అవును, కరెక్షన్ చేస్తేనే మన నేటివిటీకి, మీ బాడీ లాంగ్వేజ్కి, మీ మీద ఎలాంటి సినిమాలు కావాలని కోరుకుంటారో అలా నేను చేయాలి అని చెప్పి ఆ సినిమాని 60% చేంజ్ చేసామండి, ఆ రైట్స్ తీసుకొని చేస్తే అది రాజశేఖర్ గారికి అప్పటికే హిట్ వచ్చి 5 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ 2001 తర్వాత మళ్ళీ 2007లో మళ్ళీ బ్లాక్ బాస్టర్ ఎవడైతే నాకేంటి. దానికి ఏంటంటే నేను రాజశేఖరు, జీవిత గారు, మా రైటర్ స్వామి విజయ్లు, మోహను, పరుచూరి బ్రదర్స్, ప్రతి ఒక్కరం కష్టపడ్డామండి. అంతా గొడవే, కథ డిస్కస్ చేసేటప్పుడు అందరూ గొడవలు పడటమే, ఇదైతే ఇట్టుంటుంది, ఇదైతే ఇట్టుంటుంది అని చెప్పేసి అందరం గొడవలు పడి చేయటమే.
కానీ ఏంటంటే ఎవరు ఏమి గొడవ పడినా డెసిషన్ అనేది తీసుకునేది నేనే, ఫైనల్ డెసిషన్ నాది. రాజశేఖర్ గారు కూడా అనేవాళ్ళు, అయ్యో మీరు అందరూ ఏమన్నా చెప్పండి, సముద్రానికి నచ్చిందా లేదా నాకు తెలియాలి ఫస్ట్ అనేవాడు. సముద్ర గారు నన్ను అడిగేవాడు, సార్ ఇది బాగుంది ఇది చేద్దాం అంటే ఓకే ఫిక్స్ అనేవాడు రాజశేఖర్ గారు. నా జడ్జిమెంట్ మీద నాకు గురుంది రాజశేఖర్ గారికి. అట్లాగా రాజశేఖర్ గారితో పనిచేస్తే ఏంటంటే మా ఒక ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచన రాజశేఖర్ గారు. ఒక పోలీస్ చేయాలంటే పోలీస్ హెయిర్ కటింగ్, పోలీస్ బాడీ లాంగ్వేజ్, పోలీసు డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, ఎమోషన్ ఎలా ఉంటుంది, ఇంత పట్టుకుంటారు రాజశేఖర్ గారు. అట్లాగా ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఆ క్యారెక్టర్ని అలా పట్టుకునే వ్యక్తి రాజశేఖర్ గారు అనమాట. అందువల్ల ఒక ఎమోషన్ని, ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్ని రాజశేఖర్ గారు పండించినంత గొప్పగా ఇంకెవరు అంతగా ఎమోషన్ పండించలేరు. అందువల్ల ఆయనతో నాకు రెండు సూపర్ డూపర్ హిట్లు అనమాట, సింహరాశి ఎవడైతే నాకేంటి. ఆయనతో సినిమా చేసేది ఏంటంటే ఒక ఛాలెంజ్. అందువల్ల కోడరాజు కృష్ణ గారు నేను ఇద్దరం ఆయనతో హిట్లు తీయగలిగాం. చెప్పండి సార్, రాజశేఖర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కోవిడ్ రావడంతో. మీరు ఏమైనా మాట్లాడారా సార్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కానీ అవక ముందు కానీ ఏమైనా మీరు మాట్లాడటం? యాక్చువల్గా రాజశేఖర్ గారిని నేను కలుద్దామని ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు అప్పుడే నిన్నే చెన్నై వెళ్ళారని చెప్పారు. చెప్తే సరే అని చెప్పి నేను జీవితా మేడం గారికి ఫోన్ చేశాను, ఆవిడ లిఫ్ట్ చేయలే. తర్వాత కాస్త ఇట్లా కరోనా టచ్ అయిందని చెప్పారు. చెప్తే ఫోన్ చేశాను, వాళ్ళు మరి తీలపోయారు ఫోను. కాకపోతే తర్వాత తెలిసింది ఇబ్బంది లేదు, ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. అంతవరకు అయితే తెలిసింది ఈ ప్రస్తుతం ఈరోజు కూడా నో ప్రాబ్లం, మంచి ఫిట్నెస్ క్యాండిడేట్ రాజశేఖర్ గారు. ప్రస్తుతం మీరు ఏ సినిమా తీస్తూ ఉన్నారు? జయసేన అనే ఒక సినిమా మీరు ప్రారంభించారు, అది ఎంతవరకు వచ్చింది? జయసేన అని ఎందుకు పెట్టుకున్నారు అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా రీచ్ అవుతుందని పెట్టుకున్నారా, లేదా స్టోరీ పరంగా అదే యాప్ట్ అయిన టైటిల్? స్టోరీ పరంగా యాప్ట్ అయిన టైటిల్ అండి. ఒకటి యాక్చువల్గా ఏంటంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లోకి వెళ్ళిపోయి నేను సినిమాలు చేయను అని చెప్పారు. చెప్పాక అరే ఇష్టపడే వాళ్ళు అందరూ అరే ఆయన్ని మిస్ అయిపోతున్నాం, అలాంటి హీరో అనే వాళ్ళు రేరండి. చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా కమర్షియల్గా నంబర్ వన్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వాళ్ళు మిస్ అయితే ఎట్లాగా, పైగా పొలిటికల్గా వెళ్తున్నాడు. పైగా నేను ఒకప్పుడు సినిమా చేసినప్పుడు, నేను హరిచంద్ర ప్రసాద్ చేసినప్పుడు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్రిషియేట్ చేశారు, హరికృష్ణ గారిని నన్ను, మీరు తీసిన సినిమా వల్ల నేను సీఎం అవుతున్నానయ్యా అని చెప్పి ఆయన అలాగయ్యారు. ఆ తర్వాత చిరంజీవి గారు వెళ్తున్న టైంలో చిరంజీవి గారి మీద అధినేత అనే సినిమా చేశారు. అవును, ఆ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, జగపతి బాబు సీఎం అయ్యాడు. ఆ టైంలో చిరంజీవి గారి కోసం, ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వెళ్తున్న ప్రతి హీరో బాగుండాలి సక్సెస్ అవ్వాలని కోరుకునే వ్యక్తులు మేము, అట్లాగా ఆయన మీద అప్పుడు చేసి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వెళ్తున్నారు కదా ఈయన మీద మనం మన సైడ్ పాజిటివ్ గా మనం ఇది చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక దాంట్లో మంచి అంశం అనమాట జయసేన అన్నది. అంటే ఒక మంచి వ్యక్తి వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఇష్టపడే వ్యక్తులుగా మనం సపోర్ట్ చేయాలి. ఆయన మనకే కాదు 10 మందికి హెల్ప్ చేసినా ఒక మంచి వ్యక్తి సక్సెస్ అవ్వాలని కోరుకోవటంలో ఎప్పుడూ నేను ముందుంటాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, అటువంటి వాడు సొసైటీకి అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చేయాలని చెప్పేసి జయసేన అనే టైటిల్ పెట్టి నేను ఆయన ఏంటంటే యాక్చువల్గా జనసేన అన్నది ఆయన పార్టీ, ఆయన ప్రాణం. కానీ ఆయన మనసు, ఆయన ఆత్మ వచ్చేసి ఆయన సహాయం చేసే క్యారెక్టర్ ఒకటి ఉంది ఆయనకి ఇంటర్నల్గా, ప్రతి ఏ సమస్య ఉన్నా ముందుంటాడు వెళ్తానంటారు. సో నేను దాన్ని చెప్పాలనుకున్నా జయసేన సినిమాలో. అది కూడా యాక్చువల్గా ఇవాళ ఆయన మర్చిపోయారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు. అది నేను ఆ సినిమాలో గుర్తు చేస్తున్నా జయసేనలో. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు హెల్ప్ లైన్ అని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, ఆ హెల్ప్ లైన్ నేను ఈ సినిమాలో గుర్తు చేస్తున్నా అనమాట. అంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టారు, అదేనా అండి? ఎస్ ఎస్, అది నేను ఈ సినిమాలో గుర్తు చేస్తూ ఆయన సైడ్ చెబుతున్న గొప్ప పాజిటివ్ థాట్ అది.
అట్లాగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయినటువంటి ఇట్లా నలుగురు దాన్ని ఎలా చేసుకొని సొసైటీకి ఎలా సహాయపడ్డారు అన్నది నేను సబ్జెక్ట్ చేశాను. చేసేసరికి కరోనా వచ్చేసి మీరు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానంతో ఈ సినిమా చేస్తూ ఉన్నారు, అంతేనా అండి? అయితే మీకు ఒక ప్రశ్న అడగాలి, ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దర్శకుల్లో చాలా మంది కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఒక దర్శకుడు అయితే అదే పనిగా టార్గెట్ చేస్తూ అతని మీద సినిమాలు కూడా తీస్తూ ఉన్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? అంటే అది కరెక్ట్ కాదంట. నేను ఎందుకు కరెక్ట్ కాదంటానంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలో చూడండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఒక స్త్రీ మీద అసభ్యత ఉండదు, ఒక డబుల్ మీనింగ్స్ ఉండవు. ఒక మంచి కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీస్తాడు ఆయన, ఎక్కడా మిస్టేక్ ఉండవు, మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి సినిమాలో. తర్వాత ఆడాలని ఎప్పుడు కించపరచకూడదు అని ఆయన ప్రిన్సిపల్ పెట్టుకుని ఆయన సినిమాల్లో ఉంటుంది. సీన్స్ కూడా చేస్తాడు, ఎవరైనా కామెంట్ చేసి కొట్టడం చేయటం సినిమాల్లో చేస్తాడు ఆయన. అలాగా ఒక ఒక వ్యక్తుల పట్ల కానీ, ఒక ఫ్యామిలీ పట్ల కానీ, ఒక స్త్రీల పట్ల కానీ, ఒక సొసైటీ పట్ల కానీ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని మనం బురద జల్లి చేయటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఏంటి కానీ ఏంటంటే, అలా చేసినా కూడా ఆయనకేం కాదు, ఎందుకంటే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఇవ్వాలి సొసైటీలో. ఆయన ఎవరు ఏమన్నా కానీ వ్యక్తిగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో లేడు అంటారు, ఆ క్యారెక్టర్ ఉంది. కానీ వర్మ గారు అలా చెప్పడం ఏంటంటే, ఆయనకి ఎప్పుడు ఏంటంటే సినిమా, వర్మ కూడా యాక్చువల్గా అండి వ్యక్తిగా మంచివాడు అతను, సినిమాకి వచ్చేసరికి ఆయన ఏం చేస్తాడంటే పబ్లిసిటీ వాడుకోవాలి, నేను ఎప్పుడు లైమ్ లైట్లో ఉన్నవాళ్ళమైనా సినిమా తీసి కమర్షియల్గా కలెక్ట్ చేసుకోవాలి అని కోరుకునే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన కూడా మహాదర్శకుడు అండి, వ్యక్తిగా మంచివాడండి మళ్ళీ ఆయన. అందుకే చూడండి ఆయన గోల్ చేస్తారు కానీ అందరూ వర్మను కూడా ఎవరు ఖండించరు, ఖండించరు. సో అందువల్ల అట్లా జరిగింది తప్పితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఆయనకి ఏం కాదు, ఆయన మీద చేసిన పట్టించుకోరు ఎవరు, అట్లాగే వర్మను కూడా పట్టించుకోరు ఎవరు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆయన కరెక్ట్గా నిలబడతాడు, నిలబడే మనిషి అండి. ఇవాళ సొసైటీకి అవసరం ఇవ్వాలి, తను ఒక యంగ్స్టర్, ఇవాళ పొలిటికల్కి కానీ తన అవసరం చాలా ఉందండి సొసైటీకి. కొన్ని కుటుంబాలకి ఉంది, కొంత యువతకి ఉంది, తన అవసరం చాలా ఉందని తెలియజేసే సినిమా మా జయసేన అండి. అది థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఆ సినిమాని రిలీజ్ తీసుకొస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల అనుకుంటానికి పెద్ద సినిమాలు అడ్డొచ్చి రిలీజ్ చేయలేక మేము ఆగి ఇప్పుడు పూర్తిగా రెడీ చేసుకొని రిలీజ్ రెడీగా ఉన్నాం అన్నమాట. అది ఎప్పుడు వచ్చినా పబ్లిక్ ని ఇన్స్పైర్ చేసే ఫిల్మ్. సార్, మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ దర్శకులుగా ఉన్నారు, కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడో ఒక మూలు అయితే ఒక చిన్న వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే మనం బాలీవుడ్ తీసుకున్నా, ఇటు మలయాళం తీసుకున్నా, తమిళ తీసుకున్నా కానీ కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ అనేవి వస్తాయి. తాజాగా మనం తీసుకుంటే స్కామ్ 1992 అని చెప్పి హర్షద్ మెహతా స్టోరీని తెరకెక్కించారు. హర్షద్ మెహతా ఏ విధంగా స్కామ్ చేశారు, అద్భుతంగా ఉంది అది. అది నిజంగా చెప్తున్నాను, 100% అది మాస్టర్ పీస్ అని అనుకోవాలి. అలాంటి అలాంటి స్టోరీస్ కావచ్చు, అలాంటి బయోపిక్స్ కావచ్చు. మన దగ్గర కూడా బయోపిక్స్ వస్తున్నాయి, కానీ ఎలా ఉంటున్నాయంటే వాస్తవాలకు చాలా దూరంగా లేదా వ్యక్తులకు అనుకూలంగా, పార్టీలకు అనుకూలంగా ఉంటున్నాయి. అలాంటి మాస్టర్ పీస్ లాంటి సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, మన ఇండస్ట్రీ నుంచి ఎందుకు రావట్లేదు అనుకుంటారు మీరు? చూసారా సార్ స్కామ్ 1992? చూశాను. అయితే ఇక్కడ ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో రావంటేనండి, మన ఇండియాలో ఏ లాంగ్వేజ్లో లేనంతగా మన తెలుగు ఇండస్ట్రీలో అంత ఎక్కువ మంది కమర్షియల్ హీరోలు ఉన్నారండి, అంతమంది కమర్షియల్ హీరోలు ఉన్నారు. కానీ ప్రతి హీరోకి ఒక బిజినెస్ అనేది ఉంది ఇక్కడ. సో మనం ఒక పర్సనల్ లైఫ్ని, ఒక బయోపిక్ని తీసి మనం ఎందుకు ఇబ్బంది పడాలి? ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంటు, కమర్షియల్ పిక్చర్సు, యాక్షన్ పిక్చర్సు ఇలాంటివే చేస్తే ముందు ప్రొడ్యూసర్ సేఫ్ ఉంటాడు, ఆడియన్స్కి కావాల్సినంత బయోపిక్లు అంటే కొంతమంది తీయొచ్చు, కొంతమంది ఎందుకు మనం టచ్ చేయటం అనే ఉద్దేశంతో ఎక్కువ మన తెలుగు వాళ్ళు టచ్ చేయరండి, డైరెక్టర్స్ అయినా హీరోలు అయినా కూడా.
అందువల్ల మనకి బయోపిక్లు కొన్ని తెలుగు ఇండస్ట్రీలో రావు. కానీ తెలుగు ఇండస్ట్రీలో వచ్చేటువంటి కమర్షియల్ గ్రాండ్ ఫిలిమ్స్ మిగతా లాంగ్వేజ్లో రావు. కానీ ఏంటంటే ఇలా హాలీవుడ్ లాగా నార్త్ ఫీల్డ్ హిందీ ఫీల్డ్ వెళ్ళిపోయింది. సో అయితే ఏంటంటే ఇలా ఇండియా ఇండస్ట్రీ ఇండియా మొత్తం తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే స్థితికి మన మన రాజమౌళి గారు, ప్రభాసు, రాణా ఇలాంటి వాళ్ళందరూ మన ఆర్కా మీడియా ఆ బాహుబలిని తీసుకెళ్ళటం వల్ల ఇలా మన తెలుగు ఇండస్ట్రీని ఇండియా మాట్లాడుకుంటుంది. అందువల్ల ఇలా తెలుగు హీరోలందరూ కూడా పాన్ ఇండియా మూవీ చేయాలి అని ఒక తెలుగుకే కాకుండా తమిళం కానీ కన్నడ కానీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయిపోయి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో ఏ హీరో ఏం చేస్తున్నాడని ప్రతి ఒక్కళ్ళు లుక్స్ ఆడుంటున్నాయి. ఒకప్పుడు తమిళ్లో ఉండేవి కానీ ఇప్పుడు తెలుగు మీద ఉంటున్నాయి. అందువల్ల కొన్ని ఇంకా మంచి సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఫర్దర్గా తెలుగు నుంచి వస్తాయండి. సార్ మీ నుంచి ఏమైనా ఇప్పుడు మనం ఈ కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ కూడా చాలా మార్పు చెందింది అనుకోవాలి. అన్ని ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా మార్పు చెందింది. ముఖ్యంగా వెబ్ సిరీస్లు అనేవి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి, ఓటీటీలు అనేవి ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. మన వెబ్ సిరీస్లకు వస్తే మీరు ఏవైనా వెబ్ సిరీస్లు తీసే అవకాశం ఉందా, మీకు అటువైపుగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి? అయితే వెబ్ సిరీస్ అవసరం అనేది ఇలా అన్ని కంట్రీస్కి ఉంది. అవేంటంటే ఓటీటీలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఇంకా హాట్స్టార్ కానీ ఇట్లా చాలా వాటికి ఆ అవసరం ఉంది. కానీ ఏంటంటే మాలాంటి దర్శకులకి ఇంకా వెబ్ సిరీస్ తీసే అంత నెసిటీ రాలా. కాకపోతే దానికి ఉన్నారు, చాలామంది దర్శకులు ఉన్నారు, అప్కమింగ్ దర్శకులు ఉన్నారు, కొత్త దర్శకులు ఉన్నారు, చేస్తున్నారు. మేమేంటంటే వెబ్ సిరీస్ చేస్తే మేము చేసే ఆలోచన ఉంది ఫర్దర్గా ఫ్యూచర్లో చేయాల్సిన అవన్నీ చేస్తే కంపల్సరిగా మేము చేయాలి. కాకపోతే ఏంటంటే మేము ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నాం, ప్రొడక్షన్ జరుగుతూ ఉంది, ఈ ప్రొడక్షన్ జరుగుతున్న దాంట్లో చేయాలన్నమాట. ఫర్దర్గా అయితే డెఫినెట్గా గ్రాండ్గా నేషనల్ లెవెల్లో చేస్తానండి. ఇప్పుడు కూడా అడుగుతున్నారు నన్ను, కానీ నాకున్న కమిట్మెంట్స్ వల్ల ఏంటంటే నేను ఒక నాకు 4-5 సినిమాలు ఉన్నాయి, అవి చేయలేకపోతున్నా అన్నమాట. సార్ చివరిగా చెప్పండి, మీ కొత్త సినిమా ఎప్పుడు రాబోతుంది, థియేటర్లోకి వచ్చే పరిస్థితి లేదు, ఓటీటీ మీద ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది? అంటే థియేటర్లో వచ్చేసి మనకి రేపు నవంబర్ 1 కానీ నవంబర్ 14 కానీ ఉందంటున్నారండి. అయితే థియేటర్లు ఓపెన్ అయిపోతే నేనైతే ఓటీటీకి రిలీజ్ చేయనండి, థియేటర్లే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమా పబ్లిక్ సంబంధించింది, పబ్లిక్లోనే చూడాలి ఈ సినిమా. ఈ మధ్య ఓటీటీలో చేసిన సినిమాలు ఏవి సరిగా ఆడతల్లా, అందువల్ల ఓటీటీలో చేస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అనే ప్రాప్కాండ మొదలైపోయింది. దాని ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లతో కూడుకున్నది, ముఖ్యంగా ఒక 2 సినిమాలు డిసప్పాయింట్ చేసిన తర్వాత అవును పెద్ద దర్శకులు నిర్మాతలు కూడా ఇదే ఆలోచిస్తూ ఉన్నారు, ముహూర్తం బాగాలేదు అని. అవును, అందువల్ల ఓటీటీలో చేసినందువల్ల సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి, ఓటీటీ సెంటిమెంట్ కరెక్ట్ లేదు, ఎందుకు వద్దు అని చెప్పి చాలా మంది సలహాలు ఇస్తున్నారు. దానితోడు ఏంటి, నా సినిమా ఏంటి ఓటీటీలో చేయకూడదనే ఫస్ట్ నుంచి నాకు ఉన్నది. పైగా ఓటీటీలో కూడా ఏంటంటే అండి, సినిమాలో చూసేది ఫ్యామిలీస్ పెద్దగా ఓటీటీ చూడరు. ఫ్యామిలీస్ అంతా కాకుండా ఈ యూత్ కొంచెం ఇలాంటి బూత్ సినిమాలు కొంచెం చూస్తున్నారు ఓటీటీలో, డబుల్ మీనింగ్ సినిమాలు, హాట్ సినిమాలు, అడల్ట్ సినిమాలు ఇట్లాంటివన్నీ చూస్తున్నారు. మంచి సినిమాలని వాటిలో చూడాల. అందువల్ల ఓటీటీ అనేది దానికి ఉపయోగపడుతుంది, కానీ మంచి సినిమాలు తీస్తే చూసేదానికి ఓటీటీ ఉపయోగం లేదు. అందువల్ల థియేటర్ రిలీజ్ అయితే థియేటర్కి వెళ్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఓకే సార్, మీరు ఈ మధ్యకాలంలో కరోనా టైంలో కానీ ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన ఒక సినిమా, మీకు నచ్చిన ఒక వెబ్ సిరీస్ చెప్పమంటే ఏం చెప్తారు తక్కిన? ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో ఫ్యామిలీ మ్యాన్ నచ్చింది. సినిమా అండి? సినిమా అంటే ఎప్పుడు, ఈ మధ్య? ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలం ఓటీటీలో కూడా ఒక నెట్ఫ్లిక్స్ లో ఒక మంచి తెలుగు సినిమా రిలీజ్ అయింది, ఉమా మహేశ్వర్ ఉగ్రరూపస్య. చూసారా సార్? అది మలయాళంలో చూసా, తెలుగు చూడలే. తెలుగు చూడలేదా సార్? తెలుగు చూడలేదు. ఓకే సార్, ఓకే సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో ఇంటర్వ్యూ చేసినందుకు, మీ టైంను కూడా మాకు న్యూస్ ఐటీని కేటాయించినందుకు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.